వరద బాధితుల సహాయం పేరుతో టిఆర్ఎస్ నేతలు దోపిడీ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అర్హులందరికీ వరద సాయం అందించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కుకట్పల్లి వైజంక్షన్ నుంచి జేహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. జోనల్ ఆఫీస్ ముందు బైఠాయించారు. వరద సాయం పేరుతో టిఆర్ఎస్ నాయకుల జేబులు నింపుతున్నారని ఫైర్ అయ్యారు పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. అర్హులైన వారికి ఆర్థిక సాయం, నెల రోజుల పాటు నిత్యావసరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో మొన్న అకాల వర్షాలకి 300 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 300 కోట్ల రూపాయలు పంచామని చెప్పి చెప్తున్నారు. ఇల్లు 150 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినాయి. అత్యంత దరిద్రం అనుభవిస్తారు ఇంద్రానగర్ వాసులు, రాజీవ్ గారి నరులు. నా చిన్నప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇంద్రానగర్ లో అదే కుర్చీలో పడుతున్నారు, అదే కుర్చీలో ఉంటారు. ఇంద్రానగర్ కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, ఒక కాలనీ కాదు. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు పేద వర్గాలకు చెందిన డబ్బులు ఇది ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో పేదలకు ఇవ్వమంటే స్థానిక ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు దోచుకుంటారు అమౌంట్. ఇప్పుడు 150 కోట్ల రూపాయలు పక్కదారి పట్టిందని మా ఎంపీ గారు నిరూపిస్తా, మీరు విచారణ చేయమని. దయచేసి సామాన్యులు కూడా పట్టించుకోండి. ఇక్కడ అన్యాయం జరిగిన పేదలకు న్యాయం చేయండి. మున్సిపల్ అధికారులు